పూజ పరిపూర్ణం కావాలంటే నందినికి నాగమణిని అర్పించాలి అప్పుడు నందిని పూజను ముగిస్తుంది కానీ అలా అయితే తాత ఇప్పుడు ఏం చేయాలి ఇంట్లో ఉండే నాగమణిని ఇప్పుడే తీసుకురావాలంటే అది ఎలా సాధ్యం జనని నందిని మనకు దారి చూపిస్తుంది పద दूरी अस्तमे दी दी अवसर उत्तमेजु फोन चूँगा नागमणि की सूर्य अस्तमय अप पूज चेयकपोते पिल की आड़को पनीरा अर्थं चेसुकोंडी ఈ డాక్టర్ రాను గాను చిన్న పిల్లల ప్రార్థిస్తున్నాడు చూడండి చిన్న పిల్లల ప్రార్థించకండి రండి త్వరగా నాగమణిని వారికి ఇవ్వండి నేనెందుకు ఇవ్వాలి మేడం పూజ చేయాలని నన్ను కంగర్పెట్టి ఇక్కడికి తీసుకొచ్చారు ఇప్పుడేమో ఇతనికి ఏమొమని చెప్తున్నారు ఓ ఇనేన మీరు చెప్పిన పూజారి ఇనే దీనికి పూజ చేయబోతున్నారా ఓ సరే 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 వీరే वीरे दी पूज चेसे मुंदी वारी चेत की बो आये पूज चेयाले नंदिनी नुवे कापाड़ालम्मा Ah
అన్నట్టు పూజారి గారు జాగ్రత్తగా చూసుకోండి, చాలా కష్టపడి దీన్ని తీసుకొచ్చాం. పూజ కొంచెం స్ట్రాంగ్ గానే చేయండి. ఆ దక్షిణ గురించి మీరేమి దిగులు పడకండి, పూజ కరెక్ట్ గా చేస్తే అదే చాలు. కొస్త ఊరుకుంటారా గురుగారు? ఇప్పటికే ఆలస్యమైంది, సూర్యాస్తమం అవుతుంది, మీరు త్వరగా పూజ చేయండి. అవును, మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నాతో మీరు రావద్దు. పూజ అయ్యేంత వరకు ఎటువంటి రక్తపాతం జరగకూడదు. ఏంటి మేడం, ఆ పూజారి నాగమణి తీసుకువెళ్ళిపోతున్నాడు, ఆయన తిరిగి తీసుకురాకపోతే ఏం చేయాలి? అట్నుంచి అటే పారిపోతే? పదండి మనం కూడా వద్దాం. చూడండి డాక్టర్, దానికి ఎలా పూజ చేయాలో తెలిసింది ఆయన ఒక్కరికి మాత్రమే. లేదంటే మీ సాయం తీసుకొని నేను ఎంత దూరం వస్తానా? మీరు చెప్పేది కరెక్టే, పర్వాలేదు. అన్నట్టు ఆ పూజారి దానికి పూజ చేసి తెచ్చిన తర్వాత నేను దాన్ని టెస్ట్ చేయొచ్చు కదా? తప్పకుండా డాక్టర్, తప్పకుండా చేయొచ్చు. కార్లో కూర్చుందామా ప్లీజ్? పదండి. బాగా వేడుకోండి, నిన్ను రక్షించమని వేడుకో. అష్టవక్రుడు కాలచక్రాలను తీసుకెళ్లిపోతున్నాడు, ఏం చెయ్యాలని ఆ దేవుని ప్రార్థయపడు. నాకు కాలచక్రాలు దక్కకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో అడుగు. ఏంటలా చూస్తున్నారు? ఎప్పటికైనా సరే ఈ అష్టవక్రుడిదే విజయం. మీలాంటి వాళ్ళు 100 మంది కాదు, 1000 మంది వచ్చినా సరే ఈ అష్టవక్రుడిదే విజయం. ఇందులో ఏముందో తెలుసా? నాగమణి. దీన్ని నేను ఎక్కడ నుండి తీసుకొచ్చానో తెలుసా? జనని ఇంట్లో నుండే ఈ నాగమణిని తీసుకొచ్చాను. అమ్మా, ఎందుకు ఇలా చేశావు? ఇలాంటి దుష్టుడి చేతికి నాగమణి చిక్కేలా చేశావు కదా. ఇతని చేతికి కాలచక్రాలు దక్కితే నాకు చాలా భయం వేస్తోంది తల్లి. నాగమ తల్లి, నువ్వే కాపాడాలమ్మా. టైం చూసారా? ఆ పూజారి దాన్ని తీసుకువెళ్ళి ఎంతసేపు అవుతుంది? అట్నుంచి అటే పారిపోతే ఏం చేయాలి? ఆ నాగమ్మని చాలా పవర్ఫుల్ అంటున్నారు, నాకేదో అనుమానంగా అవుతుంది. మీరు నన్ను మోసం చేసి దాన్ని ఎవరికైనా అమ్మి సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారా? ఇలా చూడు డాక్టర్, ఆ నాగమణి గురించి మీకన్నా నాకే బాగా తెలుసు, అర్థమైందా? ఎప్పుడు ఏం చేయాలన్నది మీరు నాకు చెప్పొద్దు, కాస్త సైలెంట్గా ఉండండి. అది కాదు మేడం, అది మనం తెచ్చింది కదా, మనం కూడా అక్కడికి వెళ్ళొచ్చు కదా. మన వస్తువు గురించి జాగ్రత్త పడడం మంచిదే కదా. నేను ఇక టైం వేస్ట్ చేయను, ఇక వెయిట్ చేయడంలో అర్థం లేదు. పదండి వెళ్దాం. డాక్టర్ ఆగండి, అక్కడికి వెళ్తే ప్రాణాలతో తిరిగి రారు.
ఆ పూజ మీరు అనుకుంటున్నట్టు సింపుల్ కాదు. దాని గురించి తెలుసుకుంటే గుండాగి చస్తారు తెలుసుకోండి. కాసేపు మౌనంగా ఉండండి. నా మాట వినండి. చోటు ఎవరికెలా తెలుసు? నేను ఎన్నో జన్మల నుండి కఠోర సాధన చేసి వచ్చిన వాడిని. లోపలికి నేనెందుకు వెళ్ళలేకపోతున్నాను? నేనేమి బొట్టి చేతులతో రాలేదు, నాగమణితో వచ్చాను. అయినా లోపలికి నేనెందుకు వెళ్ళలేకపోతున్నాను? ఇక్కడేదో దిగ్బంధనం చేసినట్టుగా కనిపిస్తోంది. నాగమణి నా చేతిలో ఉన్నంత వరకు ఎవరు ఏ దిగ్బంధనం చేసినా ఏమిటి? నాగమణిని తీసి చూపించు. సూర్యాస్తమయం అవుతోంది, త్వరగా వెళ్ళు వెళ్ళు. అలాగే. సూర్యాస్తమయం అయ్యేలోపు నాగమణిని అప్పగిస్తానని చెప్పి నన్ను మోసం చేస్తావా? నమ్మించి మోసం చేశావు కదా శరభ, ఇందులోని నాగమణి ఏమైంది శరభ? గురుగారు, నేను అబద్ధం చెప్పలేదు, మిమ్మల్ని మోసం చేయలేదు. అందులో నాగమణి ఉంది చూడండి, నేనే దాన్ని కళ్ళారా చూసి ఇక్కడికి తీసుకొచ్చాను. ఇందులో లేదు కదా, పెట్టె ఖాళీగా ఉంది. నాగమణి ఏమైంది? నాగమణిని మీరేవైనా దాచిపెట్టారా? అది ఆ బాక్స్ లో లేదంటున్నారు. చూడండి, ఒకవేళ మీరు అది తీసుకుని ఉంటే తిరిగి చేయండి. వెంటనే దానికి పూజ చేయకపోతే దాని శక్తి కోల్పోతుంది. దయచేసి తిరిగి చేయండి. మీరేమంటున్నారు మేడం? ఆ నాగమణి ఆ బాక్స్ లోనే ఉంది. అర్థమైంది, చివరికి నేను అనుకున్నట్టే జరిగింది. మళ్ళీ మీరేదో నాటకం ఆడుతున్నట్టున్నారు.
మీరు అప్పటి నుంచి నాతోనే ఉన్నారు. ఆ బాక్స్ లో నాగమణి లేదన్న విషయం మీకు ఎలా తెలుసు చెప్పండి. ఒకవేళ ఆ పూజారి మీకు ఫోన్ చేశాడా అంటే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఫోన్ కారులో ఉంది కదా. పొరపాటుగా ఫోన్ రింగ్ అయితే నాకు వినపడుతుంది కదా, మీకు మాత్రం ఎలా తెలుస్తుంది? మేడం, ఒకవేళ దానికి ఏమైనా అయ్యిందనుకోండి అప్పుడు నేను ఎవరినో చూపిస్తాను. ఎక్కడుంది నాగమణి? ఆ నాగమణి నాకు కావాలి. నాకు అప్పుడే అనుమానం వచ్చింది ఇక్కడ ఏదో జరుగుతోంది అని. ఇలా రెండు తల్ల పాము రైస్ పుల్లింగ్ అంటూ ప్రజల్ని మోసం చేసేవారని ఎంతో మందిని చూశాను. ఇప్పుడు మీరు కూడా నన్ను అలాగే మోసం చేయాలనుకుంటున్నారా? సరభా, ఆ నాగమణి ఎక్కడుంది? అంతగా అరవక్కర్లేదు. ఆ నాగమణి నా దగ్గర ఉంది. ఏంటి మాటలు రావడం లేదా? ఇప్పుడు చెప్పు, గెలిచేది ఎవరు? మేమా నువ్వా? లేదంటే సాత్విక శక్తినా, కాదంటే దుష్ట శక్తినా? మోసం, ఇది చాలా మోసం. ఈ నాగమణి నీ చేతికి ఎలా వచ్చింది? ఈ నాగమణి నందిని సొంతం. దీన్ని నందినికి అప్పగించడమే మా కుటుంబ బాధ్యత. అందుకే నేనే తీసుకొచ్చాను. ఎవరు నువ్వు? ఈ నాగమణి నీ చేతికి ఎలా వచ్చింది? ఎవరు నువ్వు? ఈ నాగమణి నీ చేతికి ఎలా వచ్చింది? నాగమణి జాగ్రత్త డాక్టర్. సూర్య అస్తమయం అయ్యేలోపు నాగమ్మ గుడికి తీసుకువెళ్ళాలి. అంతవరకు ఇది ఎవరికంటా పడకూడదు, అర్థమైందా? కడుపు నేను భరించలేకపోతున్నాను డాక్టర్. నాకు అసిడిటీ అయినట్టుగా ఉంది. ఈ అసిడిటీకి పర్మనెంట్ సొల్యూషన్ ఏమీ లేదా డాక్టర్? ఏం తిన్నా నాకు చాలా ప్రాబ్లంగా ఉంటుంది. కంగారు పడకండి, టైంకి ఆహారం తీసుకుంటే అంతా సర్దుకుంటుంది, లేదంటే కడుపులో యాసిడ్ జనరేట్ అవుతుంది. అలాగని ఒకేసారి తినకూడదు, కొంచెం కొంచెంగా తినాలి, అప్పుడు ఆహారం ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సిచ్యువేషన్ హ్యాండిల్ చేయమంటే క్లాస్ రూమ్ లో స్టూడెంట్ కి పాఠం చెప్తున్నట్లు చెప్తున్నాడు, అంతా నా కర్మ. డాక్టర్, మీ మెడిసిన్ బాక్స్ జాగ్రత్త, చేజారి కింద పడిపోతే ఆ తర్వాత ఏ పేషెంట్ ని చూడడానికి కుదరదు. మెడిసిన్ బాక్స్ జాగ్రత్త. యా ఆఫ్ కోర్స్. దాని గురించి మీరేమీ కంగారు పడకండి. వెళ్దామా? నాగమణి ఉన్న బాక్స్ కనపడటం లేదు. వీళ్ళిద్దరే మాయం చేసినట్టున్నారు. నువ్వెవరివి? ఆ నాగమణి నీ దగ్గరికి ఎలా వచ్చింది? నేను ఎవరైతే నీకేమిటి? ఈ నాగమణి మా వంశానికి మాత్రమే సొంతం. ఇది అంత సులభంగా మరొకరి చేతికి దక్కేది కాదు. దీనికి దానికదే అదృశ్యమయ్యే శక్తి ఉంది. ఎందుకంటే ఇది చాలా పవిత్రమైనది. ఇది మహిమగల చోట్లో మాత్రమే ఉంటుంది.
ఇది నీలాంటి దుర్మార్గుల చేతికి ఎన్నటికీ దక్కదు. అది నాకు సొంతం, దాన్ని నాకు అప్పగించు. దానికోసమే ఎదురు చూస్తున్నాను. అది లేకపోతే గుడిలోకి నాకు ప్రవేశం లేదు. అది నాకు ఇచ్చాయి. నాకు ఆ సంగతి తెలుసు. ఇది నీకు సొంతం కాదు, జననీకి సొంతం. నీలాంటి దుర్మార్గులు దీన్ని స్వార్థానికి ఉపయోగిస్తారు, కానీ ఇది నిస్వార్థపరుల చేతికి దక్కాలి. జననీ,